నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి ఖని బ్రిడ్జి వద్ద గోదావరి నదికి ముఖ్యమంత్రి కేసీఆర్ హారతి ఇచ్చారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి భూమి పూజలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. పర్యాటక శోభ సంతరించుకున్న సూర్యాపేట. సద్దుల చెరువులో షికారు బోటును ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఈ నెల 15న ఖమ్మంలో ప్రధాని మోడీ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ చీఫ్ బాండి సంజయ్. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. గోదావరి ఖని బ్రిడ్జి వద్ద గోదావరి నదికి ముఖ్యమంత్రి కేసీఆర్ హారతి ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని పట్టణంలో కేసీఆర్ ఆగారు. అక్కడ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరికి కేసీఆర్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కూరకంటి చందర్, దివాకర్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ డివిజన్ 5వ ఫేస్ లోధా టవర్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావు, షంభీపూర్ రాజు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 2 ఏళ్ల పాటు కష్టపడి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ ఆసుపత్రి వచ్చేలా కృషి చేశారన్నారు. 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుందని, పటన్ చెరువులో మరొక సూపర్ స్పెషాలిటీ వస్తుందన్నారు. ఇవి ఉన్నా కూడా ఎమ్మెల్యే పట్టుబట్టి ఆసుపత్రి సాధించారని అన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, గల్లీలో తిడతారు, ప్రజలు ఆలోచించాలి, పనిచేసే వారిని ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. న్యూట్రిషన్ కిట్ బిడ్డ కడుపులో నుంచి బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్. ఆ బిడ్డ కొద్దిగా అడుగులు వేయగానే అంగన్వాడీలో తీసుకుపోయి బాలామృతం ఇస్తాం, పాలు కొడుగుడ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కొద్దిగా బిడ్డ పెద్ద కాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇంగ్లీష్ మీడియం లో పిల్లల్ని చదివించే కార్యక్రమం చేస్తున్నాం. ఆ బిడ్డ కొద్దిగా పెద్దగైతే పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చే సాయం చేస్తా ఉన్నాం. ఆ బిడ్డకు ఏదైనా రోగమో నొప్పో ఏదైనా వస్తే మన బస్తీ దవాఖానాలు పెట్టి మీ బస్తీలోనే మీ రోగానికి సుస్థి చేసే కార్యక్రమం బస్తీ దవాఖానాల ద్వారా చేస్తా ఉన్నాం. ఇలా ఎన్ని కార్యక్రమాలు, ఏ విషయం, పుట్టుక నుంచి చావు దాకా ప్రజలకు ఏం కావాలనో ఆలోచించిన నాయకుడు మన కేసీఆర్. ఇదే మరి బాగుందంటే మళ్ళా ఢిల్లీలో పోతే ఏమంటుండ్రు, అరే మీ తెలంగాణ వాళ్ళు బడ చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ అంటారు. అవార్డులు ఇస్తారు, ప్రైజులు ఇస్తారు, మెచ్చుకుంటారు, షాల్వలు కప్పుతారు, మెమెంటోలు ఇస్తారు, కానీ కూకట్పల్లి గల్లీలో చెమ తిట్టిపోతారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, కూకట్పల్లి గల్లీలో ఏమో తిడుతుంటారు. మరి మనం ఆలోచించుకోవాలి, పని చేయకపోతేనే ఢిల్లీలో అవార్డులు ఇస్తుండ్రా, మనం ఏం చేయకపోతేనే మనకు ప్రైజులు ఇస్తుండ్రా. అంటే వాళ్ళు నిజంగా మనం పని చేసినాం కనుకనే ఈ ప్రభుత్వానికి ఇన్ని జాతీయ స్థాయిలో అవార్డులు వస్తా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మరి విఘ్నులైనటువంటి మా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీ అనుభవంలో ఉన్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి మాట చెప్పింది. అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, నిజాన్ని కూడా ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేల్తదండి. అబద్ధమే రాజ్యమేల్తే రాష్ట్రాలు, దేశాలు మొత్తం కూడా వినాశనానికి గురవుతాయి అన్నాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా, ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టింది వాస్తవం కాదా, 2000 పెన్షన్ ఇచ్చింది వాస్తవం కాదా, సూర్యాపేటకు పర్యాటక శోభ సంతరించుకుంది. మినీ ట్యాంక్ బండ్గా రూపాంతరం చెందిన సద్దుల చెరువులో షికారు బోటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సయిద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. సద్దుల చెరువు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందడానికి తొలి అడుగు పడనుంది. శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా త్వరలో మినీ క్రూయిజ్ షిప్,
ఫైబర్ జెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిన్న పిల్లాడిగా మారిపోయారు. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ పటేల్ స్టేడియంలో జరగనుంది. ఈ క్రమంలో సభాస్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయన మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్న చిన్నారుల వద్దకు వెళ్లారు. వారితో కలిసి కాసేపు ఆట ఆడి ఉత్సాహపరిచారు. దీంతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. బాబాయ్ కొంచెం ఎక్కి రండి మేడం, మీరు ఎక్కి రండి మేడం కొంచెం. రోనాల్డ్ కుదర్జా.
అదే రిపోర్టర్లు కూడా కొంచెం అన్న ఎన్నికలు కూడా ఎన్నిక జరగండి బాబు సార్ సార్కి ఫేస్ చేయండి జరగండి బాబు సరిపో ఖమ్మం జిల్లా పత్తి మార్కెట్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి బస్తాలు నిల్వ చేసిన గోదాములో మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 1600 బస్తాలు బూడిద అయినట్లు తెలుస్తోంది. దట్టంగా పొగలు కమ్మేయడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. మార్కెట్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదం వల్ల రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి వ్యాపారికి దాదాపు 1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి అధికారులు రెండు వచ్చారు ఇప్పుడు మార్కెట్ అంతా
వచ్చి పెడతాడు నేను నైట్ రావాలా ఇట్లా వచ్చి నిన్న పడితే దగ్గర పోతాను కూడా ముందు పోతామే అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. పద్ధతి లేకుండా తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా తాగు సాగు నీరు అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రైతులు బాగుంటే రాష్ట్రం దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన కాడి నుంచి సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా రైస్ మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా చేయిపెట్టి చాలా అంటే లాస్ట్ పంటకి ఈ పంటకి మార్పులు తీసుకురావటం జరిగింది. దాంట్లో రైతులకు చాలా మేలు జరిగింది. ఇప్పుడు ఈ సీజన్లో నిజంగా ఇలాంటి సిస్టాన్ని తీసుకురాకపోతే రైతులు చాలా నష్టపోయేవారు. ఎందుకంటే నూక శాతం ఎక్కువైపోయింది, చాలా దారుణంగా నూక అయిపోయింది. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందంటే ఇప్పుడు జరిగింది. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మీదట వాళ్ళ లాస్ కాకుండా 1530 రూపాయలు అకౌంట్లో పడేలాగ ట్రాన్స్పోర్ట్ గనీ బ్యాగ్ అమాలీ అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తూ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోబట్టి దగ్గర దగ్గర మనం 1500,000 మెట్రిక్ టన్స్ దాకా కొనడం జరిగింది. దానికి 28,402 కోట్లు ఖర్చు అయితే 26,000 కోట్లు ఆల్రెడీ వేసేయటం జరిగింది. అంటే ఇంకా 200 కోట్లు మాత్రమే బాకీ ఉంది. నిన్నటితో సహా ధాన్యానికి 70 వేసాం, ఇంకా 200 కోట్లు చిల్లర ఉంది. మళ్ళీ ధాన్యం వచ్చిన దానికి తీసుకోవటం జరుగుతుంది. ఈ సీజన్లో మేము 20,00,000 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని కొనాలని పెట్టుకుంటే కేవలం 14,00,000 చిల్లర అంటే 15 లక్షల దాకా వస్తుంది. ఇంకా 1 లక్ష రావచ్చు. ఎందుకు ఇట్లా తక్కువ వచ్చిందని మీరు అందరూ అడగచ్చు. కాకపోతే మనం జయా బొండాలని ఇంతకుముందు వేసేవాళ్ళం కాదు. అది జయా బొండాలు కేరళ వాళ్ళు మనకు రిక్వెస్ట్ చేశారు. మాకు జగన్ పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, టీడీపీ హయాంలో ఎప్పుడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. చంద్రబాబు సోలార్ విద్యుత్ యూనిట్ 6 రూపాయలకు కొనుగోలు చేస్తే ఇప్పుడు యూనిట్ 20 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్ బిల్లులపై జగన్ బొమ్మ వేయాలని అన్నారు. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. పరిస్థితి అలాంటి పవర్కి మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ విద్యుత్ విధానాల్లో సంస్కరణ తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు పరిస్థితిని పెంచిన, పరిస్థితి మెరుగుపరిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, 2004 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు
మరలా వ్యవస్థ మీద వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్ల మరలా దిగజారిపోయి 2014 వరకు ప్రధానమైన నగరాలు హైదరాబాద్ విజయవాడ నగరాలతో సైతం రోజుకి 4 గంటల నుంచి 5 గంటల పవర్ కట్ తీసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోజల్లా కూడా కరెంట్ ఏదో 4-5 గంటలు మాత్రమే ఇచ్చి మిగతా అంతా కూడా కరెంట్ తీసే పరిస్థితి పరిశ్రమలకైతే వారానికి 3 రోజులు మాత్రమే మీ పరిశ్రమలు పని చేయాలా 4 రోజులు బంద్ చేయాలని చెప్పే పరిస్థితి 2014కు ముందు ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు అదే 2014 లో నారా చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 20 రోజుల్లో ఆయన అందర్ని సమన్వయపరుచుకొని మరలా 24 గంటల పవర్ కట్ లేకపోతే అప్పటి వరకు 4 గంటల పవర్ కట్ పరిశ్రమలకు 4 రోజులు పవర్ కట్ ఉన్న సందర్భం నుంచి పవర్ కట్ లేని ఏ ఒక్కడికి పవర్ కట్ లేని విధానాన్ని మరలా తీసుకురావడం జరిగింది అంతే కదా ఆ రోజున 2014-19 లో అనేక పర్యాయాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవర్ విధానంలో మెరుగుపడుతున్న విధానం ద్వారా రానున్న రోజుల్లో పవర్ ఛార్జెస్ ఇంకా గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది మనం ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచాల్సిన అవసరమే ఇప్పుడు లేదు ఫ్యూచర్లో కూడా రాదని చెప్పడం జరిగింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు రాష్ట్రంలోనే అతిపెద్ద భూభకాసురుడిగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు పల్నాడు జిల్లా వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని బుల్లా బ్రహ్మనాయుడు రాష్ట్రంలోనే అతిపెద్ద భూభకాసురుడిగా తయారయ్యాడని ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపించినా కబ్జాలు చేస్తున్నాడని ఆరోపించారు వ్యాపారులను బెదిరించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు భారీగా ముడుపులు గుంజుతున్నారన్నారు ముడుపులు ఇవ్వకపోతే అక్రమ అనుమతులతో వ్యాపారాలు చేస్తున్నారని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు అక్రమాలను వెలుగెత్తి చూపిన పత్రికలపై దూషణలకు పాల్పడడం దుర్మార్గమని జీవి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు సంస్థల దగ్గర ఎందుకు కొనుగోలు చేయట్లేదు అలాగే గతంలో తక్కువ రేటు కొన్న దాన్ని కరెంట్ని ఈరోజు మీరు ఎక్కువ రేటు పెట్టి మీ ఇష్టమైన సంస్థల దగ్గర కొనుగోలు చేస్తున్నారు అంటే ఓ పక్క ఎక్కువ రేటు కొనుగోలు చేయటం ఇంకో పక్క కిక్ బ్యాక్స్ తోటి మీ అవినీతితో జేబులు తిప్పుకోవటం ఇదేనా మీ నిర్వాహకం మీరు ఈరోజు కరెంటు ఎక్కువ రేటు పెట్టి కొని మీరు ముడుపులు తీసుకున్నందు వల్లనే ఈరోజు ఈ భారం 57,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు మీరు బటన్ నొక్కి మీరు పేదోళ్ళకి పేరు చెప్పి ఇస్తున్న దానికంటే మీరు కరెంటు బిల్లులతో వసూలు చేస్తున్నది ఎక్కువ ఈరోజు అంటే దీన్ని ఏమంటారు దోపిడి అనరా అలాగే టీ మంగాదేవి డబ్బాసమ్మ సెంటర్లో 2014 నెలకి 325 రూపాయలు చెల్లించింది ఇప్పుడు 23 నెలకి సగటున 1800 రూపాయలు చెల్లించింది ఆ రోజు 325 ఎక్కడ ఈరోజు 1800 ఎక్కడ మంగాదేవిని అడగండి అలాగే ఈరోజు మారా సుబ్రహ్మణ్యం ఆ రోజు నెలకి 340 రూపాయలు కడితే ఈరోజు నెలకి యావరేజ్ 4,800 నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది ఆ రోజు చంద్రబాబు గారు తక్కువ రేటుకి కరెంటు ప్రజలకు అందించారు 24 గంటల కరెంట్ ఇచ్చారు ఒక పక్క మరో పక్క నాణ్యమైన కరెంట్ ఇచ్చారు మీరు బొగ్గులో అవినీతి నాసిరకం బొగ్గు కొంటారు దాంట్లో దోచుకుంటారు ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొంటారు దోచుకుంటారు ఎవడప్ప సంబంధం దోచుకుంటారు మీరు ఈ భారం అంతా ఈరోజు ప్రజల మీదనే పడుతుంది కదా సర్ఛార్జీల పేరుతోటి నెలకి 200 రూపాయలు మీరు ఒక దాంట్లో 88 రూపాయలు ఇంకో దాంట్లో 21 రూపాయలు ఇంకో దాంట్లో 88 రూపాయలు సుమారు 200 రూపాయలు నెలకి మీరు దోచుకుంటున్నారు ఈ నెల 14వ తేదీ కాకినాడ జిల్లా అన్నవరం నుండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా తగిన భద్రత కల్పించాలని జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల నాయకులు అదనపు ఎస్పీ శ్రీనివాస్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పిఎస్సీ సభ్యులు పంతం నానాజీలు మీడియాతో మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడం జరిగిందని వారికి పార్టీ అధినేత టూర్ షెడ్యూల్ను కూడా అందించడం జరిగిందని వివరించారు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా క్రమశిక్షణగా ఉంటూ టూర్ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో జనసేన పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 14వ తారీఖు నుంచి జరిగేటువంటి పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర 14వ తారీఖు ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి మొదలై కత్తిపూడిలో పబ్లిక్ మీటింగ్, అక్కడి నుంచి పిఠాపురం, ఆ తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ సిటీల మీదుగా ఉమ్మడి వరం నియోజకవర్గంలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో కాకినాడ జిల్లాకి సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల తాలూకు వివరాలని ఆ ప్రోగ్రామ్ షీట్ని ఇప్పుడు ఎస్పీ గారికి ఆ పిఎస్సి సభ్యులు నానాజీ గారు, తుమ్మల బాబు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కలిసి వెళ్ళి ఇవ్వడం జరిగింది. వారికి చెప్పాం, ఇది చాలా సంయమనంతో శాంతియుతంగా సాగేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మా అధినేత చేస్తున్నటువంటి ఒక మహత్తరమైన ప్రయత్నం ఇది. ఈ సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి అంశం మీద ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరించాలనేటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో పనిచేయడానికి వీలుగా ఈ యాత్రను నిర్దేశించుకోవడం జరిగింది. అందులో భాగంగానే బహిరంగ సమావేశాలు అయితే కత్తిపూడిలో ఒక పక్కన, అదేవిధంగా కాకినాడ సిటీ రూరల్కి సంబంధించి సర్పరం జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యావేత్తలు, ఎన్జిఓలు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా అధ్యక్షులు ఇంజేష్ గారి ఆధ్వర్యంలో పోలీసు ఎస్పీ గారి కారణం జరిగింది. ఎస్పీ గారు వేరే కారణాలు ఇచ్చారు టీవీలో ఉండడం వల్ల ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారికి, శ్రీనివాస్ గారికి ఆ రిప్రజెంటేషన్ టూర్ ప్రోగ్రామ్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారైతే సర్వతో ఖచ్చితంగా ఆయన తగిన భద్రత కలిగిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వమని అడగడం జరిగింది. అది కూడా త్వరలో వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నేను జన సైనికులు అందరికీ కోరుకునేది ఏంటంటే పోలీసు వారు మనకు మంచి మిత్రులు, పోలీసు వారు కూడా కోఆపరేట్ చేయండి. మన కార్యక్రమాన్ని చాలా చక్కగా అందంగా చేసుకుంటూ వెళ్ళాలా. ఏదైతే టూర్ ప్రోగ్రామ్ జిల్లా అధ్యక్షులు చెప్తున్నారో ఆ టూర్ ప్రకారం అందరూ పాల్గొని కొంచెం క్రమశిక్షణతో మన అందరం ముందుకెళ్ళి ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం జరగకుండా ప్రజలకు సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఆ పోరాట యోధుడిగానే ఉంచడం తప్ప మన వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ప్రజలకు కలగకుండా చేయాలని చెప్పి జనసేనకి, నాయకుడికి, అందరికీ కూడా కోరుతా ఉన్నాను. అట్లాగే దీనికి కోఆపరేట్ చేసిన పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి ఖని బ్రిడ్జి వద్ద గోదావరి నదికి ముఖ్యమంత్రి కేసీఆర్ హారతి ఇచ్చారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి భూమి పూజలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. పర్యాటక శోభ సంతరించుకున్న సూర్యాపేట, సద్దుల చెరువులో షికారు బోటును ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఈ నెల 15న ఖమ్మంలో ప్రధాని మోడీ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ చీఫ్ బాండి సంజయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే.